ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కౌంటింగ్ పై వైసీపీ శ్రేణులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సజ్జల మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ తో కొన్ని సంస్థలు అంకెల గారడీ చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని సజ్జల అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో పీహెచ్డీ పట్టా పొందారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అప్ కీ బార్ చార్ సో పార్ అన్న దానికి అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ ను మేనేజ్ చేస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆందోళన చెందకూడదని సజ్జల కోరారు. ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంకా ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా తీసుకుంటే అలాంటి వాటిలో కొంత బీజేపీ ఇక అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకుని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో